హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శశి స్టోరీస్ అఫీషియల్. మేమైతే కేరళలో ఉన్నాము. ఇది కేరళ ట్రిప్ లాస్ట్ డే అన్నమాట. మేము వచ్చేసి అలెప్పీలో ఉన్నాం. అలెప్పీ బోట్ హౌస్ బ్యాక్ వాటర్స్, అలెప్పీలో బ్యాక్ వాటర్స్ ఉంటాయన్నమాట. ఆ బ్యాక్ వాటర్స్లో ఈ బోట్ హౌసెస్ అనేవి తిప్పుతూ ఉంటారు. వాటిలో మనం వన్ డే స్టే చేయబోతున్నాము. మేమైతే ఆఫ్టర్నూన్ 2:00 అట్లా ఈ బోట్ హౌస్లో దిగామన్నమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపట్లో కూర్చున్నాం, రిలాక్స్ అవుదామని చెప్పి. ఎంతైనా చాలా హ్యూమిడిటీ ఉంది. అది సమ్మర్ కదా, కొంచెం మేము వెళ్ళింది సమ్మర్లో అనమాట. మేము అట్లా బట్ చాలా హ్యూమిడిటీ ఉంది, ఉబ్బ బాగా తీసింది. సో బయటనే కూర్చున్నాము, ఇట్లా డైనింగ్ టేబుల్ మీద కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యామన్నమాట. 5:36 అట్లా చాయ్ ఇచ్చారు. ఓకే, బాగానే చేస్తున్నారనమాట, బాగుంది. ఒక 3 మెంబర్స్ ఉంటారు వాళ్ళు, మనతో డ్రైవర్ ఒకరు, ఒక మనల్ని చూసుకోవడానికి, మనకు కావాల్సినవి చూసుకోవడానికి ఒక అతను, అండ్ ఇంకొక అతను వంట చేస్తారనమాట. వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ మేము కూర్చొని కాసేపు ముచ్చట్లు అట్లా ఇట్లా పెట్టుకున్నాము. బాగుంది, వెదర్ని ఎంజాయ్ చేస్తూ. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత 5:36 ఇది టైం, ఆల్మోస్ట్ ఇంకా చీకట్ అవుతుంది అన్న టైంకి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ బిజినెస్లు చూడండి, ఇది స్పీడ్ బోట్ అన్నమాట. మనకి కాశ్మీర్లో బోట్స్లో తిరిగినప్పుడు షాపింగ్ ఉంటాయి, అది ఎవరైనా తెలిస్తే. అలానే అనమాట ఇక్కడ కూడా తిరుగుతున్నప్పుడు మనకి వేరే వాళ్ళ పక్కన స్పీడ్ బోట్ ఒప్పుతారా. ఇట్లా స్పీడ్ బోట్కి పర్ హెడ్ వచ్చేసి 300 అనమాట. అండ్ ఇంకా పక్కనే ఐస్ క్రీమ్ బండి రావడం, కుల్ఫీ బండి రావడం, షిప్లోనే ఇదంతా వస్తూ ఉంటారనమాట. అండ్ ఇప్పుడు అదిగోండి కుల్ఫీ బండి. అండ్ ప్రతి ఒక్క బోట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు కుల్ఫీ కావాలా, స్పీడ్ బోట్ ఎక్కుతారా అని చెప్పేసి అనమాట. ఇంకా అట్లా వాళ్ళ లైఫ్ అట్లా నడుస్తూ ఉంది. ఇంకా వాళ్ళ పనే అదనమాట. ఎందుకంటే ఇట్లా ఖచ్చితంగా కేరళ వచ్చిన వాళ్ళు మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూస్తారు కదా. ఇది మనకి మన దగ్గర ఎక్కడ ఉండదు, సో అందరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఇంకా చెప్పనట్టు 5:36 అట్లా ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత తిప్పేసి ఒక సైడ్కి, ప్రతి ఒక్క బోట్ వచ్చేసి ఈవినింగ్స్ ఒక సైడ్, ఒక పల్లెటూరుకి ఒక సైడ్కి కట్టేస్తున్నారనమాట బోట్ని. ఇంకా నైట్ అక్కడే స్టే చేయడం అనమాట. అంటే ఈ బోట్ వచ్చేసి హాఫ్ ఏమో రూమ్స్లా చేశారు, ఒక హాఫ్ ఏమో ఇట్లా సోఫాలు వేసి కూర్చోడానికి, బయట వెదర్ని ఎంజాయ్ చేయడానికి ఇట్లా పెట్టారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదైతే డ్రైవర్ సీట్, అది ఆపరేట్ చేయడం మనకు తెలీదు. ఇంకా అన్ని బోట్లు చూడండి సైడ్ ఆపేశారు, ఊరికి సైడ్ అట్లా మొత్తం ఆపేశారనమాట. ఆ తర్వాత ఇంకా టైం ఆల్మోస్ట్ డిన్నర్ టైం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మన ఇష్టం, వాళ్ళైతే నార్మల్గా చికెన్ చేస్తారు, బట్ మనకి ఫిషెస్ అనేవి ట్రై చేయాలి అనిపిస్తే ట్రై చేయొచ్చు. అండ్ ఈ బోట్ హౌస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అనమాట. హాఫ్ తర్వాత ఇంకో హాఫ్ రూమ్స్ చేశారని కదా, ఈ సందులోంచి వెళ్ళాలి. ఇంకా ఈ చిన్న కార్నర్లోంచి వెళ్తే ఇది ఒక రూమ్, నెక్స్ట్ ఉన్నది ఇంకొక రూమ్ అనమాట. 2 బెడ్రూమ్స్ అండ్ లాస్ట్ ఉంది కిచెన్. బెడ్రూమ్స్ బాగానే ఉన్నాయి, బట్ ఎంత బాగున్నా కానీ ఉండలేకపోయామన్నమాట. మేమైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. మెయిన్ ఏంటంటే ఆ వాటర్కి వేడిగా ఉంటుంది కదా, హ్యూమిడిటీ అంటారు, కొంచెం అట్లా ఇబ్బందిగా అనిపించింది అనమాట. రూమ్స్ అయితే పర్లేదు, కన్వీనియంట్గానే ఉన్నాయి, బట్ వాటర్ కొంచెం ఇబ్బందిగా అనిపించాయి అన్నమాట, సాల్ట్ వాటర్. ఇంకా ఈవినింగ్ సైడ్ కాపిన దగ్గర చాలా బాగుంది, ఒక విలేజ్, బట్ విలేజ్ అంటే దగ్గర కాదు, కొంచెం దూరంలో విలేజ్ ఉందన్నమాట. ఇంక ఇక్కడే ఫిషెస్ అమ్ముతున్నారు, అక్కడ మొత్తం అంటే ఫిషెస్ ఒకటే కాదు, అన్ని రకరకాలు అన్ని వాటర్లో దొరికాయి, అన్ని ఎక్వాటిక్గా ఉంటాయి కదా, అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి. అసలు అవన్నీ ఫస్ట్ టైం నేను చూడడం. ఫిషెస్ అంటే ఫిషెసే తెలుసు మనకు అంతే కదా, ఇవన్నీ వేరేలా ఉన్నాయి, అన్నీ ఒకలాగా ఏంటంటే ఒక పేర్లు కూడా డిఫరెంట్గా చెప్తున్నారు వాళ్ళు, మనకు అర్థం కూడా కావట్లేదు. సరే అన్ని వీడియో అయితే తీశాను, ఇది చూడండి అసలు ఎట్లా ఉందో. అప్పుడెవడో చదువుకునే అప్పుడు బొమ్మలు గీసినట్టు ఇంటర్మీడియట్లో బయాలజీ స్టూడెంట్స్ అయితే టీచర్ ఇలాంటి బొమ్మలు అన్నీ గీస్తారు, అట్లానే అనిపించింది నాకైతే, అదే గుర్తొచ్చింది. ఇంకా అన్నీ కానీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయన్నమాట. కేజీ నార్మల్ ఫిష్ వచ్చేసి 600 అట్లా,
ఇదంతా అయిపోయింది. నైట్ అక్కడ స్టే చేసిన తర్వాత ఇంక ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయమన్నమాట. 8 అట్లా బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మనల్ని 10-11 అట్లా అలెప్పిలో డ్రాప్ చేస్తారనమాట. ఇదంతా యాక్చువల్ బ్యాక్ వాటర్స్ ఇదే అనమాట. బ్యాక్ వాటర్స్ అంటే ఇళ్ళకి మధ్యలో వెళ్ళడానికి దారి ఉండదు, ఇంకా వాటర్లోంచి వెళ్ళాలి. మనకి ఇల్లులకి ఇల్లులకి మధ్యలో అటు ఇటు మధ్యలో రోడ్ ఉంటుంది కదా, వీళ్ళకి అటు ఇటు మధ్యలో ఇట్లా వాటర్ అనమాట. ఎవరు వెళ్ళాలి అన్నా కానీ వాటర్లోంచే చిన్న బోట్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. మనకు ఆటోలు ఎట్లా తిరుగుతాయో. అండ్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉందన్నమాట, కేఎస్ఆర్టీసీఆ సంథింగ్ ఏదో ఉంది, అది తిరుగుతూ ఉంటాయి. అండ్ అందరు కూడా స్టూడెంట్స్ అయినా జాబ్ చేసే వాళ్ళైనా ఆఫీసెస్కి వెళ్ళడానికి అన్నిటికీ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఉంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే మనకి ఇక్కడ బైక్స్ కార్లు ఎట్లా ఉన్నాయో ఇక్కడ కొంతమందికి వాళ్ళ ఓన్ బోట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి వాళ్ళ అది వాళ్ళ బోట్ అన్నమాట. ఇంకా వాళ్ళు ఎటు వెళ్ళాలి అన్న ఆ బోట్లో వెళ్ళడం అట్లా. ఖచ్చితంగా కొన్ని ఇళ్ళకి అయితే అట్లా బోట్లు కట్టేసినాయి, ఇంకా వాళ్ళ ఓన్ బోట్ అన్నమాట అట్లా. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని అలెప్పిలో డ్రాప్ చేశారు. ఇంకా అలెప్పి నుంచి మేము మళ్ళీ కొచ్చి వెళ్ళి కొచ్చి నుంచి ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ రీచ్ అయిపోయామన్నమాట. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షషి స్టోరీస్ ఆఫీషియల్. థ్యాంక్ యూ.